इंदिरा पार्क सत्ता चाटा तल्ली वच्चिना वीआरओं अंदर पक्षान संपूर्ण मदत राष्ट्र की अधिकार राष्ट्र अधिकार उंटे गिंटे मुख्यमंत्री फिब्रवरी 24वीं तारीख ना शिवरात्रि रोज पाराभिषेक मुख्यमंत्री गारी फोटो की ना जीवित निंपनी वे पद्धति भावी पद्धि मुख्यमंत्री गारु इच्चिन माटके विलुव लेदनि अय्या मुख्यमंत्री गारु मीरु इच्चिन माट ओक जीवलोगा उंडालि मीरु इच्चिन माट ओक वेद लोकुलोगा उंडालि मीरु चेप्पिते ओक जीवलोगा उंडालि अनि चेप्पि गुर्तु चेयडं कोसं मात्रमे इवाल इंत मंदि वीआरएमीकि वच्चिंदने विषयं मरिचि मा शाख रेवेन्यू शाख इंजनीर रिक्रूट जैसे ना रेवेन्यू व्यवस्था वीआरओं एमआरओं मे चुनावी డిపార్ట్మెంట్ లో తప్పకుండా ప్రమోషన్ ఉంటే జైంట్ కరెక్ట్ గా కూడా పోవచ్చు అని చెప్పి ప్రొస్త వచ్చిన వాళ్ళకి అంత కూడా అలాంటి వాళ్ళు గ్రామ కార్యదర్శి వచ్చిన పోలే వీళ్ళు వేరే ఉద్యోగాలు వచ్చిన పోలే వీళ్ళు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు ప్రత్యక్షమైన సంబంధం ఉంటది మాకింత గౌరవం ఉంటది మాకింత ప్రమోషన్ల ఛాన్స్ ఉంటుందని చెప్పి భావించి ఇవాల ఇక్కడికి వస్తే చివరికి ఆడి ఆశయైంది తప్ప కళ్ళల్లో బట్టి పట్టిన ముఖ్యమంత్రిగా తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాదు ఇవాల ఈ శాఖకు మంత్రి లేడు ఈ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ లేడు ఈ శాఖకు సీసీఎల్ఏ లేడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక నాడు వెలుగు వెలిగిన ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవాల వెలవెలపోయింది దాని కథం పట్టించిన ముఖ్యమంత్రిగా తన సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ధర్మగంట పేరుట ఎంఆర్ఓ మీద చెరచగొట్టిన రాసిన చూసిండు కలెక్టర్ దొంగలని చెప్పిండు జైసిల్ దొంగలని చెప్పిండు ఆర్టీఓ దొంగలని చెప్పిండు ఎంఆర్ఓ దొంగలని చెప్పిండు చివరికి వీఆర్ఏల తోటి మాత్రం పెట్టుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఆకలున్నారు కాబట్టి దుఃఖమున్నారు కాబట్టి నేరుగా ప్రజల సంబంధం ఉన్నారు కాబట్టి వాళ్ళతో పెట్టుకుంటే నా పని కథమైపోతుందని వీఆర్ఓలు చెప్పుకోవాలనుకుంటున్నారు రెండు సంవత్సరాలుగా వీఆర్ఓలకి జీతాలు ఇస్తూ ఇంటికాడ పడుకోబెట్టిండు ముఖ్యమంత్రి గారు ఎలకల బాలకు ఇల్లు పెట్టుకుంటావా పరిపాలించే సత్తానికి లేదా మంచి వారు
మొత్తం డిపార్ట్మెంట్లే ఏలకల బాండ్కి ఇల్లు తగల పెట్టుకున్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్లే ఇవాల బోల్డ్ పెట్టిందో రెవెన్యూ డిపార్ట్మెంట్లే ఇవాల దేశ నిలబెట్టడం దుర్మార్గం పరిచయం జరిగింది దాని ఫలితంగానే ఎన్ఆర్ఐల మీద దాడులు జరిగినాయి ఎన్ఆర్ఐల మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం నీచమైన చరిత్ర దేశంలో ఎక్కడ లేదు ఇవాల నీ దగ్గర ఏసీబీ ఉన్నది నీ దగ్గర ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది నీ అంటున్నారు చీమ చిటుకుమన తెలుసు అని చెప్పి అంటున్నావు మంత్రుల మీద నిఘా పెట్టుకున్నావు ఎన్ఆర్ఐల మీద నిఘా పెట్టుకున్నావు మరి ఇంత పెద్ద నిఘా వ్యవస్థ నీ దగ్గర పెట్టుకొని తప్పు చేసిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చే దమ్ము లేక వ్యవస్థకు వ్యవస్థనే మొత్తం కుప్పకూల్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే సిబ్బంది కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ నాకు తెలిసి ఇక్కడితో నేను మరలా చెప్పిన ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు సుఖంగా లేరు ఉద్యోగం లేని వాళ్ళు కూడా సుఖంగా లేరు కనీసం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైనా భద్రతతో భరోసాతో కుటుంబాన్ని పోషించుకుంటూ బతికే పరిస్థితి రావాలి కానీ వాళ్ళకి ఏ ఉద్యోగం కూడా లేరు మీరు చూసిండ్రు ఆంధ్రప్రదేశ్ ఏం జరిగిందో మీరు చూసిండ్రు అక్కడి ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాను పక్కుమన్నది విజయవాడ లక్షలాది మందిగా తండ్రి వచ్చిండు కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు టీచర్లు సమ్మె నోటీస్ ఇచ్చిన ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చిన విఆర్ఓలు ఇచ్చిన విఆర్ఎల్ ఇచ్చిన కనీసం ధర్నా కోసం పిలుపునిచ్చిన రాత్రి రాత్రి అరెస్ట్ చేస్తా ఉన్నారు రాత్రి రాత్రి ఇళ్ల దగ్గర పట్టుకపోయి పోలీస్ స్టేషన్లు పెడతా ఉన్నారు మద్యాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంత పోలీసు ద్వారా కానీ అణచివేత ద్వారా కానీ ఉద్యోగులను ఆపే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా ఉద్యోగుల విషయం మేము మర్చిపోకు మా ఎస్ఐ కూడా ఉద్యోగుల విషయం మర్చిపోకు మా సీఎం ఉద్యోగుల విషయం మర్చిపోకుంటున్నాను ఇవాళ ఉద్యోగుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసి వాళ్ళ బతుకులను చిత్రం చేసే ప్రయత్నం చేసినా ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టగట్టదు వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు కాక 4 లక్షల మంది 5 లక్షల మంది ఉంటారు అనుకుంటున్నారు 4 లక్షల మందికి మా అక్క వాళ్ళు ఉంటారు మా చెల్లె వాళ్ళు ఉంటారు మా బావ వాళ్ళు ఉంటారు మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు ఒక్కొక్క విఆర్ఏ ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగికి ఒక 40-50 మంది కుటుంబాలతో సంబంధం ఉంటుంది వాళ్ళందరూ కూడా ఒకనాడు ఉద్యోగులు వేరే రకంగా చూశారు ఇవాళ ఉద్యోగుల జీవితం కూడా మంచిగా లేవని చెప్పి ప్రజలే వాళ్ళ పట్ల సంఘీభావం చెప్పి పరిచి వచ్చింది ప్రజలే వాళ్ళకి సంఘీభం చెప్పి పరిచి వచ్చింది కాబట్టి నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీ ఎక్కడో మహారాష్ట్రం పోతున్నారు మీ ఎక్కడో ఉపరాష్ట్రం పోతున్నారు మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు కా మాకేం బాగలేదు కానీ ఇక్కడ కూచరాయి తీరే వాళ్ళు ఏకరాయి తీయబోయట నేను అడుగుతున్నా ఏదన్నా 7.5 సంవత్సరాల కాలంలో ప్రజల్ని కలుసుకునే ప్రయత్నం చేసింది నా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్ లో ప్రజల తరపు నడిచిందా ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగులు సంఘాల నాయకులు మాకు సమస్య ఉందని ఏ మంత్రి దగ్గర వెళ్ళకపోతే ఏం చెప్తాడు మా దగ్గర పవర్ లేదని చెప్తాడు మంత్రులకు పవర్ లేదు ఎమ్మెల్యే పవర్ లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర పవర్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు మాత్రం కలిసే ప్రసక్తి లేదు ప్రగతి భవన్ దాని పేరు ఏం ప్రగతి అది ప్రగతి ప్రజలకు కాదు ప్రజలకు తనకు మాత్రమే ప్రగతి భవన్కు ఇనుప కంచెలు వేసుకున్నారు ఇనుప కంచెలు వేసుకున్నారు 100 మంది పోలీసులు పెట్టుకున్నారు పోలీసులు ఇనుప కంచెలు పోలీసులు ఇనుప కంచెలు మా బాధను ఆపలేవు మా బాధను ఆపలేవు తప్పకుండా ఇవాళ నీకు అధికారం ఇచ్చింది 20 ఏళ్ళ కోసం మీరే 30 ఏళ్ళ కోసం మీరే ఉంటే గింటే నీ ప్రభుత్వం 2023 డిసెంబర్ వరకు మాత్రమే ఉంటుంది చాలా మంది మీద దౌర్జన్యం చేసి భయపెట్టించి వాళ్ళని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు కానీ వాళ్ళ గుండెలో మాత్రం వాళ్ళ గుండెలో మాత్రం రగిలిపోతా ఉన్నాయి ఇంత అన్యాయం కూడా అని చెప్పి బాధపడతా ఉన్నారు నేను ఒకటే ఇవాళ డిమాండ్ చేస్తున్నా పదే పదే మాట్లాడతాడు మరి ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రంలో డబ్బులు ఎవరికి పోవాలి డబ్బులు ఎవరికి పోవాలి ప్రజలకు పోవాలి ప్రజలకు ప్రజలకి
అన్ని రకాల పనులు చేసి పెట్టేటువంటి పార్టీ ఎవరి మీద ఉంటుంది? విఆర్ఎల్ మీద ఉంటుంది. గ్రామ సమర్థం కావాలనుకుంటున్నావు, గ్రామాలు పచ్చబడితేనే, గ్రామాలు గొప్పకుంటేనే రాష్ట్రం గొప్పకుంటుంది అంటున్నావు, రాష్ట్రం గొప్పకుంటేనే దేశం గొప్పకుంటుందని ఉపన్యాసం ఇస్తున్నావు. మరి నీకు ఎన్ని రకాల సౌకర్యం చేస్తున్నాయి మా వాళ్ళు? పెన్షన్ల కాడ మావోడే, కరోనా పేషెంట్ కాడ మావోడే, ప్రజలకు అర్థం చేయించేవాడు, ప్రజలకి ప్రభుత్వానికి ప్రజలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అనుసంధాన కర్త నా విఆర్ఏ. మరి అలాంటి విఆర్ఏ అంటే నీకు నిజంగా గ్రామాలు పచ్చబడాలని భావిస్తే, ప్రజల గురించి ప్రభుత్వ పరాలు అందాలని భావిస్తే, నీకు ప్రజల ఆశీర్వాదం దొరకాలని చెప్పి భావిస్తే నా విఆర్ఏతో పెట్టుకునే ప్రయత్నం చేయకని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా వెంటనే మీరు ఒకటే డిమాండ్ చేస్తున్నా, విఆర్ఏలను వాళ్ళ ఏ స్కేల్ మీద డిమాండ్ చేసి చేస్తున్నారో, ఏ స్కేల్ లో ఫిక్స్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిందో వెంటనే ఫిక్స్ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఓల వ్యవస్థను పునరుద్ధరించి ఇలా విఆర్ఏలను కూడా ప్రమోషన్ల ఛానల్ లో పుట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళు ఊళ్ళలోనే ఉండాలి, ప్రజలకు సమీక్షించాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అని చెప్పి వాళ్ళంతా కూడా నిరుపేద బిడ్డలు, వాళ్ళు నిరుపేద బిడ్డలు వాళ్ళు కాబట్టి వెంటనే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఎవరో చెప్పలేదు, ముఖ్యమంత్రి గారే చెప్పింది కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నాలుగో డిమాండ్ వాళ్ళకి గతంలో ఏ హామీ అయితే ఇచ్చినావో హామీల ప్రకారంగా అన్ని నెరవేర్చి వాళ్ళ పేమెంట్ పొందే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళతో పెట్టుకొని వాళ్ళ జీవితాలతో చదివిన మాత్రం తప్పకుండా ప్రభుత్వానికి మంచి జరగడని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల మీద భారతీయ జనతా పార్టీగా మీకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ రాబోయే సభ్యులతో సమావేశాల్లో మాకు అవకాశం వచ్చింది ఈ సమస్య ప్రస్తావించాలి కండిపా ఉంటామని చెప్పి మనం చేస్తూ సరే విషయంలో జై తెలంగాణ.